ఈరోడు ఎప్పుడు వేస్తారు కనుకరా ఏదైనా ఏంది కడుకురా దీని మీద మనవాడు అనుకుంటే మంచి తెచ్చుకో మరో మూడు రోజుల నుంచి చూస్తారా రేపు రాత్రి దీన్ని పెట్టి కాంచి ఇల్లు కడిపిస్తే రేపు నీ గృహప్రవేశం చేపిస్తే రాను బరాబర్ రాను నిన్న నుంచి వచ్చేయండి మనం నాలుగు రోజులు ఎగ్జామ్ చేస్తాను ఇస్తారా మనం ఇంత దుర్మార్గం చేస్తారా వాన్బాధ ఏంటంటే ప్రతి తర్వాత ఇరవై ఒక్క రోజు రాని వాన్ భయం అనుకుంది వచ్చిందా నీళ్ళు కట్టుకో వస్తున్నాయా ఇప్పుడు ఇప్పిస్తాడు ఇప్పుడు ఇప్పిస్తాడు ఇప్పుడు జరుగుతుంది నేను అన్ని ఎస్సీ కరెంట్ కనెక్షన్ ఎస్సీ తెలుసుకొని మీటర్లో అంటించి కరెంట్ కనెక్షన్ తీసి ఆర్డబ్ల్యూఎస్ఎల్ నేర్పించి నల్ల నీళ్ళు తీసి ట్యాంకులు ఎత్తించి ఇన్ని వేస్తే ఇల్లు వస్తుందండి ఎంత తీసుకుంటాను కర్రీ కొడుకు ఇల్లు వస్తుందండి ఎంత ఇప్పుడు ఇలా కరెంటులకు పైసలు ఇవ్వలే కోరుకుంటే నువ్వు మీటర్లు పిడియో నా కొడుకు ముందుగానే నేను నేనంటే మీటర్లు పిడియో చెప్తే నేను కనెక్షన్ తీసుకుంటాను ఎల్లుండి మనం మనము మంద మందిని ఇలా నిన్న నిన్న ఉంచాల్సింది అంతే డిగ్రీ అట్లా అయితేనే ఇరవై రోజుల్లోకి ఏమైనా ఒక సొల్యూషన్ రేపు తెల్లారి షాప్ చేయలేదు అనుకో కోసేస్తాం అన్ని ఈ ప్లే గ్రౌండ్ చేసేద్దాం గవర్నమెంట్ కదా స్థలం
పాత్ర పెట్టే అందర రైల్వే స్టేషన్ అంత లెవెల్ చేయకపోతే పాములు తెలియని భయపడ రిజర్వ్ బ్లాక్ జేసీపీ తో చేసి దాని నుంచి పల్టీ కనీసం కనిపిస్తున్న క్లియర్ చేయాలి సాయంత్రం వరకు పరిశాన్ కావాలి రోడ్ ఎంత పడుతుంది అసలు అంత వరకు చేస్తారు రేపు సాయంత్రం వరకు అందరు పరిశాన్ కావాలంటున్నారు ఏ రంగు అందరినీ గ్రూప్లలో మెసేజ్ ప్రతి గ్రూప్లో మన గురించి రేపు తొమ్మిది గంటల నుంచి ఎమ్మెల్యే గారు డబుల్ బెడ్రూమ్ల గృహ ప్రవేశాల కోసం అందుబాటులో ఉంటుంది అందరూ వచ్చి నేను ఈ పని చేసుకొని గృహ ప్రవేశం చేసుకోగలరు ప్రతి గ్రూప్లో అయితే చేసుకోవచ్చు ఎవరైనా ఏమైనా విమర్శలు పెట్టుకోండి అనుమతి కూర్చొని ఖచ్చితంగా అందరికి పని చేస్తుంది రేపు రాత్రి దాకా అందరూ నేను ఉన్నా అవసరం ఉంటే మనం కూడా నేను పారులు గడపారులు గడ్డను తీసుకొచ్చి అందరికి సమాధానం చేసినా రేపు క్లియర్ చేయాలి అక్కడ కొద్ది సేపు వస్తాయి నేను కడుతుంటే రేపు పొద్దున్న రాకపోతే ఎప్పుడన్నా ఎప్పుడైనా ఖర్చు ప్రశాంతంగా పనిచేస్తారు రేపు ఇల్లు సామాన్ పెట్టు ఎల్లుండి నుంచి ఇల్లునే ఉండాలి ఎందుకు తర్వాత వేరే కిచ్చే అనేది నువ్వు ఉంటావా ఇల్లు వేరే కిచ్చే అని ఉంటావా కడుపుని మంచిగా వేసుకొని సామాన్ పెట్టాలి అవి మనం ఇంకా నిజాయితీ చేస్తాం మీరు కాంట్రాక్ట్ చేయకపోతే మొత్తం డిలీట్ చేయించాను ఒక రూపాయి లేకుండా బేబాక్ చేయించినాయి అందుకనే ఇంత లొల్లి పెడుతున్నాను లేకపోతే ఇంత లొల్లి పెట్టే అధికారం మనకి జేసీబీ కావాలి ఈ పక్క ఆ పక్క మొత్తం బిల్డింగ్కి చుట్టుపక్క అడుచుపక్క అంతటా మట్టి కుప్పలే ఉన్నాయి మనుషులు ఉండే తప్పు లేదు మరి ఇంకంటే పని ఎందుకు చేస్తలేరే మీరు అన్నా ప్లీజ్ నువ్వు 10 గంటలకల్లా ఉండాలి మనం అందరం ఉంటాం రేపు అందరు ఆఫీసర్లు నువ్వు నేను అందరం ఉండాలి ఇక్కడ నేను తప్పు చేసినట్టున్నా నేను నీ మీద నమ్మి వదిలేసిన లేకపోతే మన సోమవారం నుంచే వచ్చి ఇన్నే కూర్చుంది రోజు అరే మొన్న మనం వచ్చినప్పుడు చూసినప్పుడు ఎట్లుందో ఇలా అట్లే ఉంది కట్టాడు కట్టాడు మట్టి తీయలేదే అంకుల్ నేను ఇంకా రాలేదు నువ్వు ఉంటున్నా ఉంటలేవా ఫోన్ చేస్తా టిఫిన్కి వస్తావా భోజనానికి వస్తావా ఫోన్ చేస్తా పక్క సరే నేను 9 గంటలకు తిన్నే కూర్చుంటా అరే మీ వాళ్ళకి చెప్పు చిన్న టెంట్ కుర్చీలు ఏమని అందరూ వచ్చి నించొని నించొని కలుపుతుంది అలా రేపు 50 కుర్చీలు ఒక టెంట్ వేపి గ్రౌండ్ టెంట్ వేపి గ్రౌండ్ సైడ్లో వేసి అందరి కుర్చీ నేనే పని చేసుకుంటాను మట్టి